ద్వితీయోపదేశ కాండము 1:43 సార్ 1:43 కాదు కాదు మలాఖీ 3 3:18 ఎస్ మలాఖీ గ్రంథము 3:18 ఓకే అప్పుడు నీతి గలవారు ఎవరు దుర్మార్గులు ఎవరు దేవుని సేవించే వారు ఎవరు ఆయనను సేవించని వారు ఎవరు నేను తిరిగి కనుగొందు చాలు ఈ సమయంలో క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ మనము దైవ సన్నిధిలో చేరి ఉంటూ ఉన్నాం చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృపగలిగిన మా యేసయ్య మీరు ఇచ్చిన ఈ నూతన దినం కొరకై వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన జూమ్లో మాట్లాడుచూ ఉండగా మీ దైవ సన్నిధి మాతో ఉంచి మా యొక్క ప్రభు మరి తలంపులకు నీ జ్ఞానము తోడుగా ఉంచి కాన్ఫరెన్స్ విషయంలో కుటుంబాల విషయంలో సంఘముల విషయంలో ప్రార్థన చేస్తూ వాక్యం చెప్పుచూ ఉండగా మీ కృపా దీవెన ఆశీర్వాదం అందరికీ దయచేయమని కొద్ది మనవులు ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్. ఇక్కడ ప్రవచన రూపకంగా చెప్పబడినటువంటి ఈ మాట ఇస్రాయేలీల గురించి ఆత్మీయ జీవితాలను గురించి మలాఖీ హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నామండి. ఎందుకు అనగా ప్రభువైన దేవుని పరిచర్యను చూసి ఆయన మహిమను చూసిన ఇస్రాయేలీయులు ఎంతటి ఆత్మీయత లేని స్థితిలోనికి ఒక రకమైన సొంత నిర్ణయాలలోనికి మూర్ఖత్వంలోనికి నడిపించబడి ఆ నడిపించబడినటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మరియు దేవునికి వ్యతిరేకమైన కఠిన హృదయాలు ఏర్పరచుకున్నట్లుగా ఇస్రాయేలీయుల చరిత్రలో మనము చూస్తూ ఉన్నాం. అందుకనే మలాఖీ గ్రంథములో ఆయన మాట్లాడుచు దుర్మార్గులు ఎవరో అదేవిధంగా నీతిమంతులు ఎవరో వారి ఆరాధన ఏమిటో మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము చూస్తామనేటువంటి ప్రవచనాన్ని ఇక్కడ భక్తుడైనటువంటి మలాఖీ ప్రస్తావిస్తూ ఉన్నాడు. విషయం ఏమిటంటే ఈ మూర్ఖత్వం వలన వచ్చిన దుర శాపాలు లేక మూర్ఖత్వం వలన వచ్చిన దీవెన లేని ఆశీర్వాదాలు ఆశీర్వాదం లేని బ్రతుకులు ఆ బ్రతుకులలో దేవుడిచ్చినటువంటి ఆ పరలోక ఆశీర్వాదాలు భూలోకంలో కుటుంబాలలోనూ సమాజంలోనూ మరియు నాయకుల ఎడల అవి వ్యర్థముగా అయిపోయినాయి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే నీతిమంతునికి దుర్మార్గునికి ఉన్నటువంటి తేడాను మనం ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. అందుకనే పౌలు పత్రిక రాస్తూ 2:8-9 అంటాడు, మూర్ఖత్వం కొన్ని హెచ్చరికలు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడే కరెంటు కూడా వచ్చింది. రోమాపత్రిక 2:8-9 మనం గమనిస్తే మూర్ఖులకు దేవుడు కొన్ని హెచ్చరికలు కూడా ఇచ్చాడు. ఏమిటి ఆ హెచ్చరికలు అంటే ప్రియులారా, మనకందరికీ బాగా తెలుసు పౌలు రోమా సంఘములో ఉన్నటువంటి ఇస్రాయేలీలు కొంతమంది బాప్తిసం తీసుకునే సంఘములో చేరబడిన వారు ఉన్నారు. మరియు వారి గురించినటువంటి ఈ యొక్క లేఖనం, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. చూసారా, అంటే ఈ క్రైస్తవ సంఘములో చేరబడిన తర్వాత కూడా ఆ యొక్క ఆరాధన విషయంలో నడిపించే విషయంలో దుర్మార్గతను వ్యక్తపరుస్తూ సొంత నిర్ణయాల వలన వచ్చిన ఆ పాతకాలపు స్థితిని మళ్ళీ సంఘములో మనము తీసుకొని రాకూడదు అన్నటువంటి హెచ్చరికలను ప్రభువు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
మరి పాతకాలపు హెచ్చరికలలో దేవుడిచ్చినటువంటి గొప్పనైన ఆ హెచ్చరిక ఏమిటంటే కీర్తన 32:9 ఆ హెచ్చరిక పాతకాలములో అనగా ఇస్రాయేలీలకు పాలు తేనెలు ప్రవహించే దేశము నాయకత్వము సమస్తము అప్పగించిన తర్వాత వారు చేసిన గొప్పనైన అహంకారమైన పని ఏమిటంటే 32:9 చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెను కంచర గాడిద వలెనూ మీరు ఉండకుడి, అవి నీటి దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతో పల్లెముతోను బిగించవలెను. అంటే గుర్రాలు ఉన్నాయి కానీ యుద్ధానికి పనికి రావాలి, తర్వాత ఆ యొక్క సైన్యానికి పనికి రావాలి. కానీ ఇక్కడ బుద్ధి జ్ఞానము లేని యుద్ధమునకు సిద్ధపడని లేక క్రమము, యుద్ధం అంటేనే క్రమము, క్రమం అంటేనే విజయం, ఆ క్రమములో ఉన్నప్పుడే విజయం వస్తుంది. నీవు ఒక నాయకునిగా ఉండి లేక ఒక కాన్ఫరెన్స్ విషయంలో ఈనాడు ఇస్రాయేలీయులు చేసినటువంటి ఆ మూర్ఖత్వాన్ని మనం నాయకులుగా దాన్ని పాటించక మరి మూర్ఖత్వంతో అనేక సార్లు ప్రభు సన్నిధిలో మనం చెడిపోతూ ఉన్నాం. నాయకులుగా ఉన్నవారు మరి హెచ్చరికలను దేవుని ఇడల చూపే దుర్మార్గతను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. అందుకని 78:8 ఇంకొక మాట అంటాడు. 78:8 చెప్పబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, చాలా బాధకరమైన విషయం, చాలా క్లియర్ కట్గా చెప్పేశాడు దేవుడు ఇక్కడ. 78:8 చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, మరి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇచ్చిన ఈ హెచ్చరికను బట్టి మనం ఈనాడు మన ఆత్మీయ స్థితిని నాయకత్వాన్ని మార్చుకొని ప్రభువు కొరకు మనం ఎంతైనా జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను, ఇస్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలియజేయడని వారికి ఆజ్ఞాపించను. ఏమండి ఆ హెచ్చరిక చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఆయన ఇస్రాయేలు సంతతికి అనగా ఇప్పుడున్న క్రైస్తవ తరము, మెరనైట్లో ఇది 4వ తరం 5వ తరం అనుకుంటా, ఈ తరానికి కాన్ఫరెన్స్ నియమాలు నియమించింది. అవి కాన్ఫరెన్స్కి వచ్చిన నియమాలు ప్రభుత్వం చేత ఆమోదించబడిన ఉన్నాయి. ఆమోదించబడినటువంటి నిర్ణయాలను మరి మూర్ఖముగా మనము పాటించినట్లుగా ఇస్రాయేల్ చరిత్రలోనికి వెళ్ళి చూసినప్పుడు మరి ఈనాడు క్రైస్తవ విశ్వాస సంఘాలకు ప్రభు అయిన దేవుడిచ్చిన ఆజ్ఞలకు ఆనాడు ఇస్రాయేలీలు పాటించని ఆత్మీయత లేని దుర్మార్గత మూర్ఖత్వ నిర్ణయాలకు సూచనగా ఉంటూ ఉన్నాయి. అందుకనే అపోసిన పౌలు అంటాడు అవి మనకి ఈనాడు ఉదాహరణగా ఉంటూ ఉన్నాయి. మొదటి కొన్ని 10వ అధ్యాయము మరి మనం 2 చదివితే ఆ మాటలు ఉంటాయి. ఇవన్నీ దృష్టాంతముగా మనకు చెప్పబడినవి, ఇస్రాయేలీల మూర్ఖత్వము, ఇస్రాయేళ్ల నాయకత్వ మూర్ఖ నిర్ణయాలు. మరియు ఆ పిల్లలకు మనం నేర్పించవలసిన వారమై ఉన్నాం. ఇవాళ మన పిల్లలు ఫలానా మిషన్ కాంపౌండ్, ఫలానా మెనోనైట్ సంఘము ఎక్కడ, మరి అది ఇక్కడ లేదు కదా, ఆ నిర్ణయాలు ఏమైనాయి అని అడిగితే మనం చెప్పలేని దుస్థితిలో మూర్ఖత్వ నిర్ణయాలలో మనం ఎంతగానో కాన్ఫరెన్స్ విషయంలో జవాబు ఇవ్వవలసిన వారమై ఉన్నాం. అందుకని యెషయా గ్రంథము 46:12 అదేవిధంగా 48:4 ఆయన ఇశ్రాయేలుకు శాపం ఇచ్చాడు. ఆ శాపం ఎలాంటిదంటే మరి మీరు సమకూర్చబడరు, మరియు మీరు నా సన్నిధికి మీరు అర్హులు కాదు అనేటువంటిది. ఇవాళ కూడా ప్రియులారా ఒక నాయకత్వం కింద మనం మన చర్చీలు మన నాయకులు చేసినటువంటి ఆ విషయాలలో చర్చీలు ఎంతగానో మోసపోతూ ఉన్నాయి. సంఘాలు కట్టబడుతున్నాయి, పరిచయం జరుగుతూ ఉన్నది, కానీ శాసనాలను నియమాలను ధర్మశాస్త్రము యేసు క్రీస్తు చెప్పిన ఆ గొప్పనైన సూచనలను మనం ఇవాళ పాటించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఇవాళ దేవుని కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకనే సౌలు రాజుతో అంటాడు ఎవరు సమూయేలు ఏమంటాడంటే, సౌలు రాజా నీవు నన్ను నా యొక్క గౌరవాన్ని నీవు చూసే బదులు ప్రజల యొక్క మేలు చూడు, నీవు ఇక్కడ ఉండి నా ఎంబడి రావడానికి పనివాడు సరిపోతాడు. 1 Samuel 8:9 నా ఎంబడి రావడానికి పనివాడు సరిపోతాడు. నీవు రాజరికం చేసేవానివి, ప్రజల మేలు చూసి ఇక్కడే నిలబడు, ప్రజల యొక్క స్థితిగతులను చూడమని ఆయన హెచ్చరిస్తాడు. ఎవరిని? సౌలు రాజు. అయినా సౌలు రాజు విషయములో మనం గమనిస్తే ఆయన ఒక మూర్ఖత్వమైన
సొంత నిర్ణయాలు, ఆ సొంత నిర్ణయం వలన హృదయ కాఠిన్యము వలన ఆ అమోరీల ఎద్దులను సమును పట్టుకొచ్చి తన దొడ్డిలో కట్టేసుకున్నాడు. అవన్నీ కూడా సౌలు రాజు రాజకీయ తత్వాన్ని, రాజరికాన్ని తీసివేసినాయి. అందుకనే మనము మన పిల్లలకు వచ్చే తరానికి మనకున్న హక్కులు, మనకున్నటువంటి మరి స్వతంత్రము, క్రైస్తవులుగా దేవుని ఎడల చూపవలసిన స్వతంత్రాన్ని మనం నేర్పించాలి. మొదటి దిన వృత్తాంతం 24:9 అంటాడు, అవి చాటించాలి. ఇవాళ కాన్ఫరెన్స్ నిర్ణయాలు ఒక కుటుంబము కొరకు, ఒక నాయకుని కొరకు ఇవ్వబడలేదే. అవి ప్రతి సంఘంలో, ప్రతి యవనస్తునికి, ప్రతి కుటుంబస్తునికి ఇవ్వబడ్డాయి. వాటిని పాటించి కుటుంబాలుగా లెక్కపగించవలసిన వారమై ఉన్నాం. అందుకనే ప్రియారా 1:43 ద్వితీయోపదేశ కాండములు అంటాడు, ఆ సొంత నిర్ణయాల వలన ఎదురు దెబ్బలు ఏమొస్తాయంట, ఎదురు దెబ్బలు వస్తాయి. మరి అదేవిధంగా దేవుని కృపలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెషయా 30:15 మనం తిరిగి ఆయన దగ్గరికి ప్రశాంతత కొరకు రావాలి, నెమ్మది సమాధానము కొరకు రావాలి. ఇవాళ ఫీల్డ్ల పరిస్థితి చూసినప్పుడు ప్రశాంతత లేదు, ఇవాళ కాన్ఫరెన్స్ పరిస్థితి చూసినప్పుడు ప్రశాంతత లేదు. అందుకని నిర్గమకాండం 14:13 మొదటి సమయంలో 9:27 ఆయన మన ఆలోచనలు ప్రశాంతముగా ఉండి, ఏమండి మన ఆలోచనలు ప్రశాంతంగా ఉండి అవసరమైన ప్రశాంతత స్థితిని కాన్ఫరెన్స్లోను, సంఘములలోను, కుటుంబాలలోను నిర్ణయించవలసిన వారమై ఉంచుకున్నాం. అందుకనే ఇవాళ దేవుని కృపలో మనం అందరము కూడా ప్రభు చిత్తాన్ని బట్టి నెమ్మది కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇవాళ చాలా మందికి తెలియదు అడగ కమిటీ ఎందుకు ప్రార్థన చేస్తుంది, ఎందుకు ప్రార్థన చేస్తుంది అంటే, నీవు ప్రశాంతంగా కాన్ఫరెన్స్ విషయం ఆలోచించు, నీవు ప్రశాంతంగా దేవుని నిర్ణయాలు ఆలోచించు, నీవు దుర్మార్గుడవా సన్మార్గుడవా ఆలోచన చేసి సంఘము ఏ విధంగా పాడైపోయినది, పాడైపోయిన సంఘాలను కట్టగలమా, లేక నెమ్మది లేకుండా మరి అవి ఇవి అంటూ ఆ గ్రూపులు ఈ గ్రూపులు అంటూ ఫాలో అవుతూ మరి కంగారుగా బ్రతికే బదులు ఒక నాయకత్వాన్ని మనం వహించినప్పుడు నెమ్మది కలిగి జీవించాలి. మొదటి దశలో ఎనకైల 4:12 అంటాడు, మీరు రక్షణ పొందాలంటే నెమ్మది సమాధానంగా ఉండాలి. ఎందుకు అనగా దేవుడిచ్చే రక్షణ చాలా గొప్పది. ఆ మొదటి తిమోతి 2:2 మొదటి పేతురు 3:4 మనము దేవుని రక్షణ విషయంలో, ఆ రక్షణను చాటించే విషయంలో కాన్ఫరెన్సు ఎంతగానో మనకు మిషనరీల ద్వారా సమకూర్చబడ్డది, సమకూర్చబడినటువంటి ఆరాధన నిర్ణయాలను, సమకూర్చబడినటువంటి ఆస్తులను, సమకూర్చబడినటువంటి సంఘాలను ముందుకు కొనసాగించాలి తప్ప అది ఒకే గాడి కింద, ఒకే నాయకత్వం కింద కాదండి. అది తరాల ఎంబడి తరాలు మారాలి. ఇవాళ ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఏం చెప్పిందో దాని ప్రకారం నిర్ణయాలు కాన్ఫరెన్స్లో జరగాలి, నాయకత్వాలు ఏర్పడాలి. దేవుని వంశముగా రాజకీయ దురా ఆశలతో మనము ఎంబడించకూడదు, కానీ రాజవంశములో పుట్టిన క్రీస్తు బిడ్డలమని ఆ వెలుగును ఇవాళ 10 మందికి ప్రత్యేకంగా సాటించవలసిన వారమై ఉన్నా. ఇవాళ చూడండి మన పరిస్థితి, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన ఎంబీ కాన్ఫరెన్స్ పరిస్థితి ఎక్కడ వెలిగిపోతుంది. ఎంబీ కాన్ఫరెన్స్ ఇవాళ 10 కోట్లు కాదు, 20 కోట్లు 30 కోట్ల చర్చిలు ప్రతి ఫీల్డ్లో ఏర్పాటు చేయబడాల్సినటువంటి సమయంలో కాళ్ళు మూసుకొని సొంత నిర్ణయాల వలన 40-50 సంవత్సరాలు నాయకత్వాలు చేసుకుంటూ మనము తెచ్చుకున్నది ఏమిటంటే పాడైన బంగ్లాలు, విడిపోయిన సంఘాలు, కోర్టుకు వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు జరుపుకొని ఇవాళ మన దుస్థితి సన్మార్గంగా ఉన్నదా, దుర్మార్గంగా ఉన్నదా, ఆరాధన విషయంలో, నడిపించే విషయంలో రాజకీయాలు, గ్రూపుల విషయంలో రాజకీయాలు, అరే ఏమైపోతుంది కాన్ఫరెన్స్ నాయకత్వాన్ని నేను మానుకుంటా మళ్ళీ ఇంకొక నాయకత్వం రావాలి, అది ఒకే నాయకుడు సంఘానికి లేక కాన్ఫరెన్స్కు మెనోనైట్ చర్చ్ ఆఫ్ ఇండియాకు ఉండాలి, ఆ కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచంలో మనం వెలిగిపోవాలనే ధ్యాస ఎవరికీ లేనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒక అడుగు కమిటీ చేసే ప్రతి ప్రయత్నాన్ని ఇవాళ అడ్డుకునే పరిస్థితుల్లో మరి ఎన్నెన్నో ఆశలు పుట్టుకొస్తున్నాయి బంధువులకు, మరియు రిటైర్డ్ అయిన వారికి, అన్ని లోకములు అనుభవించిన వారికి మళ్ళీ రాజకీయ చక్రము తిప్పాలని దేవుని సంఘాలలో నాయకులై ఉండి గ్రూపులు చేసుకొని మరి దుర్మార్గులుగా ఆరాధనలు జరిగించాలనే దురాలోచన ఉంటే ప్రభువు ఎలా అంటున్నాడు, మీరు మొట్టమొదటిగా సన్మార్గములోనికి రండి. సన్మార్గము కలిగిన ఆరాధన ఒకప్పుడు ఇస్రాయేలీలో జరిగినది. ఆ జరిగినటువంటి ఆరాధనలో దేవుడు మాట్లాడాడు, దేవుడు ప్రత్యక్షంగా మేఘములు విప్పి ఆశీర్వాదాలు కుమ్మరించాడు. ఇలా యేసుక్రీస్తుగా ఎంబీ కాన్ఫరెన్స్లో ప్రభు ఉన్నాడు. మనకుండవలసినటువంటి గవర్నమెంట్ కాలేజీలు, మనకుండవలసినటువంటి గవర్నమెంట్ హై స్కూళ్ళు, స్టాఫ్, ఇవన్నీ కూడా మన సొంతముగా
దేవుడిచ్చిన పరిపాలన నిర్యమాలు. వీటిని హాస్పిటల్లో రూపకంగా, అదేవిధంగా ప్రజలకు సేవ చేస్తూ, విద్య అందిస్తూ, మరి ప్రజలను ముందుకు నడిపించవలసినటువంటి ఈ యొక్క విద్య కలిగిన సమాజంలో అజ్ఞానము కలిగినటువంటి వారుగా, మూర్ఖత్వ నిర్ణయాలతో కూడిన నాయకత్వాన్ని ఇంకా వెంబడేసుకుని, మరి తరాల వెంబడి తరాలు వెంపర్లాడుచు దేవునిలో మనం దుర్మార్గతను పాటిస్తున్నామనే సంగతిని మనం ప్రతి ఒక్కరం గమనించి, మరి దేవుడు చెప్పిన మొదటి పేతురు 2:9 చెప్పినట్లుగా మనము యాజక గుణాలు కలిగి, అదేవిధంగా రాజుల గుణాలు కలిగి, అదేవిధంగా నాయకత్వ లక్షణాలు కలిగి దేవుని సన్నిధిలో భయంతో మనము సన్మార్గమైన ఆరాధన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆ ప్రభు సన్నిధిలో మనందరినీ ఆశీర్వదించుగాక.